ఇవాళ కేసీఆర్ భయభ్రాంతులు అయిపోతున్నాడు. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలలో కుటుంబ పాలన అవినీతి అనేది కింది స్థాయి దానిక పోయింది. నడిచేది ఎవరిది? కేసీఆర్, కేటీఆర్, దాని తర్వాత ఆమె పేరేం పేరు, కవిత. ఇక వీళ్ళదే నడుస్తున్నారు. కోదండరాం గారు ఇవాళ నిన్నే ఒకనాడు బంగారం అన్నాడు, నిన్ను కూడా ఇవాళ దూరం పెట్టిండు. కోదండరాము లేపినా నువ్వు ఆశ్చర్యపోయేది లేదు, ఎందుకంటే పవర్లో వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించదు, ఎవరినైనా చంపుదాం నాకు కుర్చీ కావాలనే ఆలోచనలు ఉన్నాడు. ఇవాళ నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నా పని కూడా కావచ్చు, పవర్ ఉన్నాడు ఆయనకు ఒక్కటే పవర్ కనిపిస్తుంది, వాడదామని వీడదామని. యుద్ధంలో పోయినాక వాడు వస్తున్నాను చూస్తారు, వాడు చంపేదానికే చూస్తారు. ఇప్పుడు ఈయన యుద్ధం అది, నేను అన్నిట్లో నంబర్ వన్, చంపే దగ్గర కూడా నంబర్ వన్ బోర్డు పెట్టుకోరాదు, ఏడాది కూడా నంబర్ వన్ చీఫ్ మినిస్టర్ పెడతాడు, చంపే దాంట్లో కూడా ఆయన నంబర్ వన్ పెట్టుకోమను. ఏమండి ఇంత ఇంత అన్యాయమా? దీని గురించి వచ్చిందా తెలంగాణ?